నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ కాజావలి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్లలో ఉండే వాటర్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈ సంఘం పిహెచ్సికి రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పడము ఈ అడల్ట్ బీసీజీ గురించి, అడల్ట్ బీసీజీ ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా వెరిఫై చేయడం ఇది. ఇప్పుడు మహమ్మదాపురము, పదలకూరు అవన్నీ కూడా చూసుకొని రావడం జరిగింది. అన్ని దిక్కల కూడా ఈ బీసీజీ వ్యాక్సినేషన్ అనేటువంటిది బాగా అద్భుతంగా చేస్తున్నారు. కానీ అది కూడా సఫిషియెంట్గా సరిపోదు, కానీ ఇంకా బాగా చేయాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత కొంత ఫీల్డ్ కూడా పోయేసి చూడటం జరిగింది. అక్కడ కూడా ఈ యొక్క ప్రోగ్రాం గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా ముఖ్యం అతి ముఖ్యమైనది అంటే డయేరియాకు సంబంధించినటువంటివి, ఈ వాంతులు విరేచనాలకు సంబంధించినటువంటి వాటిని మీద కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. ఇవి ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఇమ్మీడియట్గా గుర్తించినట్లయితే ఇమ్మీడియట్గా మీరు బీఈసీకి వాళ్ళని పంపించుకోవడం, లేదా అక్కడే మీరు ఓఆర్ఎస్తో పాక మైండ్గానే ఉన్నట్లయితే ఓఆర్ఎస్తో వాళ్ళని ట్రీట్ చేయడం. ఒకవేళ నెక్స్ట్ వచ్చేసి అది ఏది వాటర్తో వచ్చిందా, కంటామినేటెడా, లేదా ఫుడ్తో వచ్చిందా అనేటువంటి దాని మీద కూడా ఈ అవగాహన అనేటువంటి సదస్సులు కూడా నిర్వర్తించాలని కూడా ఈ ఏఎన్ఎంస్ కూడా ఆదేశించడం అయింది. సో ఎక్కడైనా కానీ మీ వాటర్ హెడ్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అవన్నీ కూడా మినిమం 15 డేస్ ఒకసారి క్లీన్ చేసుకోండి అనేటువంటి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. దానికి సంబంధించి ఈ టెస్టులు కూడా, ఈ వాటర్ టెస్టింగ్లు, అనాలిసిస్, వాటర్ని కలెక్ట్ చేసి వాటికి పంపించి దానికి సంబంధించినటువంటి కూడా రిజల్ట్స్ చూసుకొని అవి ఎలా జరుగుతుందా ఏంటి అనేటువంటిది. అంటే ఈ సీజనల్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఈ కాలంలో వస్తాయి కాబట్టి దీని మీద కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కోరుకుంటున్నాము. ఇది మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు.